కానీ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే అని రెడ్ కలర్ బటన్మె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే గాయస్ ఎలా ఉన్నారు గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది మొబైల్ ఫోన్ కొంటున్నప్పుడు ఈ తప్పులు అయితే చేస్తుంటారు సో అసలు మొబైల్ ఫోన్ ఏంటి సో తప్పులేంటి అనుకుంటారు సో నిజానికి ఏంటంటే మొబైల్ ఫోన్స్ అనేది మనకి టూ ప్లాట్ఫామ్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో ఆన్లైన్ ఆఫ్లైన్లో మనం గమనించినట్లయితే ఆఫ్లైన్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదా ఒక థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది బట్ ఇప్పుడు వచ్చిన రోజులు ఏంటంటే ఆన్లైన్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో అదే ఫ్రైజ్ మనం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే ఆ మొబైల్ మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏంటి దాని యొక్క రివ్యూ ఏంటి అన్బాక్సింగ్ ఏంటి ఒకవేళ ఆ మొబైల్ వస్తే ఏదైనా డిఫెక్ట్ ఉంటే మనం ఆన్లైన్లో రిటర్న్ చేయవచ్చు ఇంకా వాటిని బుక్ చేసుకో మళ్ళీ రిటర్న్ చేసుకున్న రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ వస్తుంది దానికి అసలు ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనకైతే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్స్ అయితే ఉంటారు ఒక ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ కూడా ఇంటికి పంపిస్తారు అదే మనం ఆఫ్లైన్లో ఒక మొబైల్ కొన్నామంటే సో లైన్లో నుంచి ఆ వాళ్ళు ఇచ్చే వరకు ఉండాలి షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి వాళ్ళు ఇచ్చిన మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ మనకి నచ్చింది ఉంటుందా లేదా మనకు నచ్చిన కలర్ ఉంటుందా లేదా ఇంకా గమనించినట్లయితే మనకు కావాల్సిన స్పెక్స్ ఉంటుందా మనం మైండ్లో ఒక మొబైల్ ఫోన్ అని డిసైడ్ అయితే వెళ్తాం కాకపోతే అక్కడ తీరా వెళ్ళి చూస్తే మాత్రం సో వాళ్ళు వేరే ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఇది యాక్సిడెంట్ మళ్ళీ మళ్ళీ కొనరు కదా ఈ మొబైల్ ఫోన్ తీసుకోండి అని చెప్పి రకరకాల అన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట బట్ స్టిల్ చూసుకుంటే ఆఫ్లైన్ స్టోర్లో మనకి ఒప్పో అండ్ వివో ఫోన్స్ ఇవే మనకు ఎక్కువ హిట్ అవుతూ హైలిట్ అవుతూ ఉంటే బట్ ఒహో అండ్ వివో నేను చెత్త ఫోన్స్ అయితే నేను చెప్పను ఎందుకంటే ఒప్పో ఫోన్ ఎలా ఉన్నప్పటికీ కూడా వివో ఫోన్ అయితే నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను వివో ఫోన్లో కూడా ఒక ఇరవై వేలు లోపల అయితే చాలా వర్స్ట్ అని చెప్పుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ కేవో పెట్టినట్లయితే మాత్రం వివో మించిన ఫోన్ అయితే ఏమీ ఉండదు అంత ఎక్సలెంట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మనకి సో క్యామ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకి అయితే బాగుంటుంది సో మరి ఇరవై వేల లోపల వివో ఫోన్స్ ఏం అంటే ప్రాజెక్ట్ ఎక్కువ ఇస్తారు అది రేట్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట సో ఇదే జరుగుతుంది ఇప్పుడు ఆఫ్లైన్లో ఎవరైతే మొబైల్ ఫోన్స్ కొంటూ ఉంటారో వాళ్ళు షాప్కి వెళ్తారు ఒక పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఇస్తారు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు బస్ మంచి మొబైల్ ఫోన్ ఉండాలి నాకు అది ఛార్జింగ్ బాగా రావాలంటారు అంతే జస్ట్ వాళ్ళు ఏం చేస్తారండి ఒప్పో వివో శాంసంగ్ ఏదో మొత్తం సంథింగ్ ఒక పదమూడు వే పదమూడు వేలు ఫోన్ ఉంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలకి లేదా పద్నాలుగు వేలకి చేస్తూ ఉంటారనమాట ఇది బెస్ట్ ఫోన్ చాలా బాగుంటుంది అంటారు ఇంకా వాళ్ళకి ఏం తెలియదు తీసుకుని చేస్తారంతా మొబైల్ అనేది వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఛార్జింగ్ ఆపోవడము లేదంటే హ్యాంగ్ అవ్వడము ఇలాంటి సంథింగ్ అనేది జరుగుతుంటుంది ఆన్లైన్లో మీరైతే మొబైల్ ఫోన్స్ బెస్ట్ అయితే కొనుక్కోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక మొబైల్ ఫోన్ చూస్తారు ఆఫర్ ఉందో చూసుకుంటారు తర్వాత దానికి కార్డ్ ఆఫర్ ఏమైనా ఉంటే అప్లై చేసుకుని కొనుక్కుంటారు తర్వాత ఏంటంటే మీరు దాని రివ్యూస్ అన్బాక్సింగ్ వీడియోస్ ఇవన్నీ యూచ్యూల్ చూస్తారు తర్వాత దానికి కెమెరా టెస్ట్ చెక్ చేసుకుంటారు తర్వాత ప్రిపర్లో రేటింగ్ చెక్ చేసుకుంటారు ఇవన్నీ చెక్ చేసినప్పటికీ తర్వాత మొబైల్ ఫోన్ డెలివరీ అవుతుంది మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అది మనకి నచ్చిందా లేదా మనకి ఏమైనా డిఫెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు లాస్ట్ టైం పైన మీరు నచ్చకపోతే రీఫండ్ చేసుకుంటారు సో ఈ విధంగా అయితే మనం ప్రాసెస్ ఉంటుంది కొన్ని తప్పుడు చేస్తున్న తప్పులు ఏంటంటే ఒకటి ఆన్లైన్లో ఆఫ్లైన్ చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్లో పర్చేస్ చేయండి ఒక ఖచ్చితంగా సెకండ్ చూసుకున్నట్టయితే మనకి చాలా మంది కాంప్రమైజ్ అయ్యేది ఏంటంటే మీ దగ్గర ఒక పదిహేను వేలు ఉంది నాకు పదిహేను వేల మొబైలే కావాలి నాకు మించి నేను పెట్టలేను పెట్టలేను అంటూ ఉంటారు ఒక ఇరవై వేల మొబైల్ ఇరవై వేల మొబైల్ ఉంది అది ఒక పదహారు వేలుకి వస్తుంది అంటే ఒక లేదా ఇరవై ఐదు వేల మొబైల్ కార్డ్ ఆఫర్లో పదహారు వేలుకి వస్తుంది అలా అనుకోవచ్చు ఫర్ సపోజ్ ఈ విధంగా వస్తున్నప్పుడు పదిహేను వేలు మీ దగ్గర నుండి ఒక వెయ్యి రూపాయలు వేస్తే పదహారు వేలు ఈ ఎక్సలెంట్ మొబైల్ వస్తుంది బట్ మీరు ఏం చేస్తారు స్టిల్ ఒక పదహారు వేలు పదిహేను వేలు ఉన్న మొబైల్ మనకి పదిహేనుకి వస్తే ఆ పదిహేను వేలు పెట్టడానికి మీరు ట్రై చేస్తూ ఉంటారు సో మనం ఎప్పుడైనా సరే ఒక మొబైల్ ఫోన్ కొందామని ట్రై చేసుకున్నప్పుడు కొన్నిసార్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకి ఎక్స్ట్రా అమౌంట్ పేమెంట్ అవ్వడానికి చూస్తుంది అంటే పదిహేను వేలు పెడితే ఒక పదహారు వేలుకి లేదా పదిహేడు వేలు అవ్వడం లేదంటే పది పదివేలు పెడదాం అనుకుంటారు దానికి పదకొండు వేలు కానీ పదివేలు ఐదు వందలు అవ్వడం కానీ ఇలా అవుతూ ఉంటుంది బట్ మనకి కావాల్సినది బెస్ట్ స్ట్ మొబైల్ ఫోన్ కావాలి బట్ అమౌంట్ అయితే కాదు ఇక్కడ అమౌంట్ అనేది మనకి ఫోకస్ కాదు మొబైల్ ఫోన్ అనేది ఫోకస్ ఇంకా మనం గమనించినట్టయితే చాలామంది మొబైల్ ఫోన్ కొంటారు డబ్బులు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే లైఫ్ లైన్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఆలోచించాలి ప్రోజర్ క్యామ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు చేస్తున్న మూడవ తప్పు ఏంటి అంటే సో చాలామంది వాళ్ళు యూజ్ చేసిన పర్పస్కి డిఫరెంట్ మొబైల్ ఫోన్ తీసుకోవడం సో ఇప్పుడు చాలామంది కుర్రవాళ్ళు ఎవరైతే ఎవరైతే స్ప్రిల్నెస్ ఉంటారో వాళ్ళకి కొంచెం గేమింగ్ మొబైల్ ఫోన్ లాంటివి కావాలి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి ఒక డిస్ప్లే క్వాలిటీ ఉన్న మొబైల్ ఫోన్ కావాలి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి పోకోలు రెడ్మీ ఫోన్స్ ఇలాంటివి తీసుకుంటారు అలాంటి మొబైల్ ఫోన్స్లో మనకి ఎయిటీ పర్సెంట్ యామరా డిస్ప్లే అయితే ఉంటుంది అది పదివేలు పన్నెండు వేలు పదమూడు వేల్లో బట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే శాంసంగ్ మొబైల్ ఫోన్స్ అన్నీ తీసుకుంటే ఫుల్ హెచ్డి ప్లస్ హెచ్డి ప్లస్ ఇలాంటి డిస్ప్లే వస్తాయి మనకి అలాంటి డిస్ప్లే అయితే కొంచెం బెటర్ ఉంటుంది అదేవిధంగా అంటే మీరు మీ యొక్క పర్పస్ని బట్టి మీరు మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏమన్నా క్యామ్ క్వాలిటీ బాగుండాలి వీడియో ఎడిటింగ్ బావాలి అదే విధంగా గేమ్స్ ఆడతాను ఇవన్నీ కావాలంటే నాకు ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కావాలి అంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ప్రోజలో మొబైల్ ఫోన్ చూస్ చేసుకోగలరు లేదు ఇంకొకరు ఉన్నారు నాకు ఛార్జింగ్ కావాలి యూట్యూబ్ పని చేస్తే చాలు వాట్సాప్ పని చేస్తే చాలు నాకు అంత ఏం అవసరం లేదు నా దగ్గర పదిహేను వేలు ఉన్నాయి అంటే వాళ్ళకి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అన్నారు కదా యూట్యూబ్ అంటే డిస్ప్లే క్వాలిటీ ఉండాలి ఆడియో క్వాలిటీ ఉండాలి ఆడియో క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ దేనిలో ఉంటుంది శాంసంగ్లో ఉంటుంది ఓకే శాంసంగ్ బెస్ట్ మొబైల్ ఫోన్ ఓకే అలా ఫిక్స్ అవ్వాలి కానీ ఏం చేస్తారంటే పదిహేను వేలు ఉన్నాయి కదా ఓకే ఓకే మీరు ఏం చేస్తారంటే రెడ్మీ ఫోన్ తీసుకోండి రెడ్మీ నోట్ టెన్ో తీసుకోండి రెడ్మీ నోట్ ఎన్ ప్రో మ్యాక్స్ బాగుంటుంది వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి లైట్ వెయిట్ కావాలని కోరుకున్నప్పటికీ కూడా వెయిట్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మూడు విషయాలు మీరు కాంప్రమైజ్ అయితే అవ్వకండి ఫస్ట్ వన్ ఆన్లైన్లో లో మొబైల్ ఫోన్ కొనకైతే ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా చూసుకున్నది మనకి మొబైల్ ఫోన్ కొనేటప్పుడు అమౌంట్లో అయితే మీరు డబ్బులు అయితే మీరు కాంప్రమైజ్ అయితే అవకండి ఒక వెయిట్ తక్కువని వెయ్యి అయినా సరే బెస్ట్ తీసుకోండి థర్డ్ వన్ ఏంటంటే మనకి మీకు కావాల్సిన పర్పస్ ను బట్టి మీరు ఒక మొబైల్ ఫోన్ సెలెక్ట్ అయితే చేసుకోండి అసలు ఎలాంటి పర్పస్ ఏ మొబైల్ ఫోన్ ఏ బ్రాండ్ సెలెక్ట్ అవుతుంది ఎలాంటి వర్ణి వీడియోస్ అయితే మన ఛానల్లో నెక్స్ట్ అయితే చేస్తాను కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వర్న్ వీడియో తీసుకొస్తూ ఉంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం